ఈ విధంగా మీ ఇంట్లో పంచాగ్నిని సృష్టించుకుని దాని నుండి లబ్ధి పొందొచ్చు. ఈ ఆరు త్రిభుజాలు ఆరు చక్రాలను సూచిస్తాయి. ఈ విధంగా రోజులో 6 నుండి 8 గంటలు మండనివ్వండి. దాంతో ఆకాశ మూలకం ప్రబలంగా మారుతుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఎదిగే పిల్లలున్నా, వృద్ధులున్నా, ఇది వారికి అద్భుతాలు చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ సొంత ఆహారం కావాలనుకుంటారు, అలాగే తమ సొంత నీరు కూడా. ఒకవేళ పక్కనున్న వాళ్లతో పడకపోతే మీ సొంత గాలి కూడా కావాలనుకుంటారు. ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్నవారు మీ అంతలా తపించడం లేదో, తమ స్వీయ పురోగతి కోసం ఇంకా పరమోన్నత సంభావ్యత కోసం, అప్పుడు మీ సొంత జ్వాలాగ్ని కావాలనుకుంటారు. సామూహిక అగ్ని వద్ద కూర్చోవాలనుకోరు. ఓ సాధువు ఎప్పుడూ కూడా గృహస్థులతో పాటు కలిసి అగ్ని దగ్గర కూర్చోడు. వాళ్లతో కూర్చోవాలనుకోడు. అతను ఆ స్థాయిలో కమ్యూనికేట్ చేయాలనుకోడు తమ శరీర తీరుల్లో నిమగ్నమై ఉన్న ప్రజలతో. కాబట్టి తన సొంత జ్వాలాగ్ని కావాలనుకుంటాడు. అతను కేవలం తనకు అతీతమైన శక్తులతోనే కమ్యూనికేట్ చేయాలనుకుంటాడు. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం కాదు. తను ఇతరులతో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ తన శక్తులు అందరితో కలగాపులగం అవ్వాలనుకోడు. తన అస్తిత్వం తాలూకు సూక్ష్మమైన అంశాలను, తన సాన్నిధ్యం, ఇంకా తన ఉనికి తాలూకు సూక్ష్మమైన అంశాలను అనేక ఇతరులతో కలగాపులగం చేయాలనుకోడు. ఎందుకంటే అగ్ని వద్ద కూర్చున్నప్పుడు ఓ విధంగా ఒకరిలోకి మరొకరు కలిసిపోతారు. కాబట్టి మీరు ఫలానా గుణం కోసం కృషి చేస్తున్నట్లయితే, ఏ సాధువు అయితే తన జీవంపై ఓ స్థాయి పట్టు సాధించాడో తనెవరితోనూ కూర్చోవాలనుకోడు. తన సొంత అగ్ని రాజేసుకుని కూర్చోవాలనుకుంటాడు. ఎందుకంటే తను కేవలం దైవంతోనే కమ్యూనికేట్ చేయాలనుకుంటాడు, ఇంకెవరితోనూ కాదు. అందుకే పర్సనల్ ధ్వని. ఈ ధ్వనిలను అనేక విధాలుగా చేస్తారు. అయితే ప్రాథమిక ధ్వని ఏదైతే ఉందో దాన్ని మనం పంచాగ్ని అంటాం. పంచాగ్ని సాధనలున్నాయి, పంచాగ్ని మంత్రాలున్నాయి, పంచాగ్ని క్రియలున్నాయి. అయితే మీ చేత మీ ఇంట్లో ఓ చిన్న పంచాగ్నితో ప్రయోగం చేయించి అది మీ ఇంటిని ఏ విధంగా శక్తిమంతం చేస్తుందో చూడొచ్చు. ఉదాహరణకి మీ ఇంట్లో ఓ ధ్యానస్థలం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు, లేదా ఉదాహరణకి ఇంట్లో వృద్ధులో లేదా పిల్లలో ఉంటే, లేదా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అప్పుడు ఇది చెయ్యొచ్చు. అలాగే ఊరికే సానుకూలమైన ప్రదేశం కోసం కూడా ఇది చేసుకోవచ్చు. ఇది చెయ్యడానికి మీరు పంచభూతాలన్నింటినీ వాడాలి. ఏం చేస్తారంటే, నేను గొప్ప ఆర్టిస్ట్ని కాదు, కానీ ట్రై చేస్తాను. కాబట్టి ఇలా 4 త్రిభుజాలను గీయండి. 2 పైవైపుకి ఉండేలా, 2 కిందవైపుకు ఉండేలా. ఉదాహరణకి మీరు 10 అడుగులు బై 10 అడుగుల స్థలంలో గీశారనుకుందాం.
లేదా 6x6 అడుగులు, లేదా ఎంత స్థలంలో గీయాలనుకుంటే అంత స్థలంలో. మధ్యలో ఒకదానితో ఒకటి సంధిస్తున్న రెండు త్రిభుజాలుంటాయి. అంటే అది ఇలా అనాహత నక్షత్రంలా రావాలి. మీరు దీన్ని పిండితో గీయొచ్చు, బియ్యపిండితో, లేదా దీన్ని దినుసులతో గీయొచ్చు, ధాన్యాలతో గీయొచ్చు, లేదా ఉత్త బియ్యంతో గీయొచ్చు, ఉత్త అంచు గీయొచ్చు, లేదా నింపొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమితో సంబంధం ఉన్నది వాడాలి. దీనికోసం సరాసరి ఎర్రమన్నే వాడచ్చు. కాబట్టి ఇక్కడ 6 త్రిభుజాలున్నాయి. ఈ 6 త్రిభుజాలు 6 చక్రాలను సూచిస్తాయి. ది 6 ట్రయాంగిల్స్ రిప్రజెంట్ ది 6 చక్రస్. ఎందుకంటే 7వది మీరు ఈ విధంగా వ్యవహరించగలిగింది కాదు. ఈ 6 చక్రాలు, ఇంకా ఈ పంచభూతాలు, ఇంకా ఈ పంచ అగ్నులతో మాత్రమే ఇది చెయ్యొచ్చు. కాబట్టి ఓ ప్లేటులో రాగిదైతే మంచిది, లేదా ఏదో ఒక లోహపు ప్లేటు తీసుకోవచ్చు. దాన్ని నీటితో నింపి దానిలో ఓ దీపాన్ని ఉంచండి. ఓ నెయ్యి దీపాన్ని లేదా నూనె దీపాన్ని ఉంచండి. నువ్వుల నూనె ఉత్తమం. నువ్వులు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. శీతాకాలంలో దక్షిణ భారతదేశమంతటా ప్రజలు ఎక్కువ మొత్తంలో నువ్వులు తీసుకుంటారు శరీరంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి. అది అపారమైన ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి నువ్వుల నూనె లేదంటే నెయ్యి లేదా ఏదో ఒక నూనె వాడచ్చు. ఇలా 5 దీపాలను నీటితో నిండిన పాత్రలో ఉంచాలి. రోజులో 6 నుండి 8 గంటల వరకు ఇలా మండనివ్వండి. దాంతో ఈ ప్రదేశంలో ఓ స్థాయి ఆరా ఏర్పడుతుంది. అలాగే ఆకాశ మూలకం ప్రబలంగా మారుతుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఎదిగే పిల్లలున్నా, వృద్ధులున్నా, ఇది వారికి అద్భుతాలు చేస్తుంది. లేదా మీరు ధ్యానం చేయాలనుకుంటూ ఉంటే మీకు సానుకూలమైన ప్రదేశం కావాలి, అందుకు కూడా చక్కగా పనిచేస్తుంది. మీరు ఇటువంటి ప్రదేశాన్ని సృష్టించుకోవచ్చు. ప్రతిరోజు ఇలా 6 నుండి 8 గంటలు మండనిస్తే చాలు. ఆ తరువాత దాన్ని తీసేయచ్చు. ఆపై అక్కడ కూర్చోవచ్చు, లేదా దాన్ని పర్మనెంట్గా ఉండేలా చేసుకోవచ్చు. దీన్ని ఏదైనా షీట్ మీద పెట్టచ్చు. కూర్చోవాలనుకున్నప్పుడు దాన్ని పక్కకు జరిపి మళ్ళీ అక్కడ పెట్టచ్చు, లేదా దాంతో పాటే కూర్చోవచ్చు. సమస్యేమీ లేదు. దాన్ని అలానే ఉంచి దాంతో పాటు కూర్చోవచ్చు. అది అపారమైన లాభాలు చేకూర్చగలదు. ఎందుకంటే పంచాగ్ని వ్యవస్థను మేనేజ్ చేసుకునేందుకు ఇదొక మార్గం. దీనికి సంబంధించిన మంత్రాలను, క్రియలను నేర్చుకోవాలనుకుంటే అది కూడా సాధ్యమే. కాకపోతే అందుకు వేరే స్థాయి నిమగ్నత, ఇంకా ఏకాగ్రత అవసరమవుతాయి. కానీ ఇది ప్రతి ఒక్కరూ చేయగలరు. ఈ విధంగా మీ ఇంట్లో పంచాగ్నిని సృష్టించుకుని దాని నుండి లబ్ధి పొందొచ్చు. సద్గురు ఇంతలా ఆచారాల గురించి మాట్లాడుతున్నారేమిటి? అసలు ఏ ఆచారాలు అవసరం లేదన్నారు? అంతా లోపల నుండే చెయ్యొచ్చన్నారు? 100% చెయ్యొచ్చు. మీకు కనుక మీరు అంతర్ముఖులై మీ లోపల ఈ సర్వాగ్నిని ఎలా మెయింటైన్ చేయాలో తెలిస్తే, విశ్వంలోని సర్వంతో స్పర్శలో ఉండే ఈ సర్వాగ్నిని వాటిలో ఏ ఒక్కటి అవసరం ఉండదు. మీరు కూర్చున్న చోటే అత్యంత సానుకూలమైన చోటవుతుంది. మీ సాన్నిధ్యమే ఈ ఏర్పాట్లన్నిటికంటే లక్షల రెట్లు పనిచేస్తుంది. కానీ మీకా సామర్థ్యం లేనట్లయితే బాహ్యం నుండి మద్దతు తీసుకోవడంలో తప్పేమీ లేదు. మీరు కనుక ఈ స్థితిలో ఉంటే అదేమిటంటే, మీరుండే విధానం మీ చుట్టూ ఉన్న దేని ప్రభావానికి లోను కాకుంటే అప్పుడు మీకు ఏ ఆచారం అవసరం లేదు, ఏదీ అవసరం లేదు. లోపల ఉన్నదే అంతా చూసుకుంటుంది.